बीजेपी ప్రభుత్వానికి ఎక్కడైతే దెబ్బ తగిలిందో ఆ రోజు నుంచి కూడా ప్రజల నాడి తెలుసుకొని దాదాపుగా ప్రతి రాష్ట్రంలోనూ 10 రూపాయల వరకు ఈ రోజు పెట్రోల్ డీజిల్ పైన తగ్గించడం జరిగింది। అదే విధంగా వాళ్ళ పాలిత ప్రాంతాలైన అన్ని రాష్ట్రాల్లో కూడా మరో 7 రూపాయలు 8 రూపాయల వరకు రాష్ట్ర ప్రభుత్వం తగ్గించింది। మరి ఆంధ్ర రాష్ట్రం అయితేనేమి పక్కన ఉన్న తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలు కూడా రెండు దొంగలే కాబట్టి వాళ్ళిద్దరూ కూడా ఈ 10 రూపాయలు తగ్గించుకోకుండా ప్రజల నడ్డి విరుస్తూ మళ్ళీ నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెడుతూ మేము తగ్గేము అని చెప్తాడు। మరి ఆ రోజు జగన్ గారు పాదయాత్ర చేస్తూ నేను పక్క రాష్ట్రంలో కేవలం ఆ రోజు మన రాష్ట్రానికి పక్క రాష్ట్రానికి 3 రూపాయలు వ్యత్యాసం ఉంటే ఆ రాష్ట్రంలో ఎందుకు తగ్గింది ఈ రాష్ట్రంలో ఎందుకు లేదు ఇదంతా ఆ రోజు చంద్రబాబు నాయుడిని బ్లైమ్ చేస్తూ నువ్వు వ్యంగ్యాస్త్రాలతో నేను తగ్గిస్తా మాకు ఒకసారి ఇచ్చి చూడు బాదుడే బాదుడు జరుగుతుంది మళ్ళీ మీరు తెలుగుదేశం గెలిపిస్తే వీరబాదుడు అవుతుంది అని చెప్పారు। మరి ఈ రోజు నిజంగంటేనే మిమ్మల్ని గెలిపించిన దానికి వీరబాదుడు జరుగుతోంది। మేము అంటున్నది ఒకటే ఈ పెట్రోల్ డీజిల్ ధరలను మీరు ప్రకరాశ్రాల్లో మాదిరి కూడా 10 రూపాయలు తగ్గిస్తే అది నిత్యావసర ధరలైతేనేమి మిగతా అన్ని ధరల అన్ని వస్తువులపైన ధరలు తగ్గే ప్రభావం ఉంది కాబట్టి దయచేసి ఇప్పటికూడా ఇప్పటికైనా జగన్ గారి దిగి వచ్చి ప్రజల అభిమతాలు కనుకొని ఈ పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలి। అంతే కాకుండా నిన్న మొన్న మనం గమనించాం ఇక్కడ రెండు ఎయిడెడ్ స్కూల్స్ ఉన్నాయి ప్రముఖ ప్రఖ్యాతి గాంచిన స్కూల్స్ అవి గిల్డ్ ఆఫ్ సర్వీస్ స్కూల్ అయితేనేమి మరి ఎస్ఎస్బిఎన్ కాలేజ్ అయితేనేమి ఈ రెండు కూడా నగరంలో జిల్లాలో ప్రసిద్ధి గాంచిన కళాశాలలు। మరి ఇటువంటి కళాశాలల్లో విద్యార్థులను ఈరోజు ఆ స్కూళ్లను రద్దు చేస్తామంటే విద్యార్థులు కేవలం శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు చేపడితే పోలీసులు పంపించి బల ప్రయోగం చేసి ఈరోజు నిన్న రక్త గాయాలు చేశారు। మరి ఈరోజు నిన్న ఈరోజు జగన్ మా లోకేష్ గారు పర్యటన ఉన్నది ఆ పర్యటనను కూడా అడ్డుకోవాలనే ఉద్దేశంతో మొత్తం అన్ని స్కూల్స్ కూడా సెలవిచ్చి ఈరోజు చేస్తున్నారు। మళ్ళీ రేపు కూడా పెడితే రేపు కూడా సెలవిచ్చారు। ఇదేనా మీ నిరంకృత ధోరణి దయచేసి ఇప్పటికైనా కనువిప్పి తెలుసుకోండి ఎయిడెడ్ కళాశాలల రద్దును ఉపసంహరించుకోండి అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తరపున మీ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం।